పావు బజీ మసాలా కూరకి కావలసిన పదార్థములు: బంగాళదుంపలు 2, 2 టమాటాలు, కొద్దిగా క్యాబేజీ, 2 క్యారెట్లు, పచ్చబటానీలు, కొద్దిగా ఆయిల్, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ పావు బజీ మసాలా పౌడర్, కొద్దిగా కారం, చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు. కూర తయారీ విధానం: ముందుగా కుక్కర్లో కూరగాయలన్నీ ఉడికించుకోవాలి. ఈ విధంగా కూరగాయలన్నీ కుక్కర్లో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఉప్పు పసుపు వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కూరగాయలు వేసుకుని స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా చేసుకుని ఉప్పు కారం మసాలాలన్నీ వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని కొద్దిగా ముందుగా మనం ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా, అవి కొద్దిగా వేసుకుని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఉడికించుకోవాలి. కూర ఉడికిపోయింది, ఈ విధంగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని కూర దించేసుకుంటే కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. పావు బజీ బ్రెడ్ని ఈ విధంగా కొద్దిగా ఆయిల్ ఘీ వేసుకుని ఇలా అటు ఇటు కాల్చుకుని కూరతో తినాలి. ఎంతో రుచికరమైన పావు బజీ కూర రెడీ అయింది. ఇలా బ్రెడ్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.